మరైతే నిన్న కామెంట్ సెక్షన్లో బ్రో బ్రో గేమ్ ప్లే వద్దు, ఇది పెట్టమన్నాడు బ్రో, ఈ తెలుగు కమ్యూనిటీ గురించి పెట్టమన్నాడు. కాబట్టి నేను పొద్దున్నే కామెంట్ చేసాడు బ్రో, కష్టపడి ఇప్పుడు దాకా ఎతికి ఎతికి ఏ కొన్ని ఈ ఫ్యాక్స్ ప్రిపేర్ గురించి సంపాదించా. తెలుగు కమ్యూనిటీ కంటే ఫస్ట్ డే కదా బ్రో, కొత్తగా ట్రై చేద్దాం. మామూలుగా ఫ్రీ ఫైర్ ముందరా పబ్జి ముందరా మీకు తెలిసిన వాళ్ళు ఎలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటే ఈ ఫ్యాక్ట్స్కి లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసేసి మన ఫ్రీ ఫైర్ ఫస్ట్ ఎంబీ ఎంత వచ్చిందో తెలుసా, 56.9 ఎంబీతో ప్లే స్టోర్లో రిలీజ్ అయింది బ్రో. ఇప్పుడు ఎంత చూపిస్తుంది, 766 గేమ్ డౌన్లోడ్ చేసేటప్పుడు చూపిస్తుంది, ఎక్కడ బయట ఏమో ఇది మామూలుగా 766 గేమ్లోకి వచ్చి అప్డేట్ కానీ ఆడలేకనే 900 ఎంబీ పడుతుంది. ఈ ఫస్ట్లో 56.9 ఎంబీతో రిలీజ్ చేశారు. దాంట్లో ఎట్లా అప్లై వచ్చిందంటే అది ఫ్రీ ఫైర్ వాడు కొంచెం పబ్జి అని చూసి కాపీ చేశాడు బ్రో. కాపీ చేస్తాం వాళ్ళు అని ఇది పబ్జి వాళ్ళు ఫ్రీ ఫైర్ వాడికి చెప్పారు. ఇది ఫ్రీ ఫైర్ చెప్తే ఫ్రీ ఫైర్ పట్టించుకోకుండా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు బ్రో, కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కాదులే మామూలుగా ఫ్రీ ఫైర్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అంటే కాపీ రైట్ కేసు కింద ఫ్రీ ఫైర్ అందుకే బ్యాన్ చేశారు బ్రో. ఫ్రీ ఫైర్ బ్యాన్ చేస్తే అందుకే మరి బ్యాన్ అయింది. అందుకని మీరు మన వాళ్ళు కానీ మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ముందర క్రియేట్ చేయకపోయింటే మ్యాక్స్ కార్డ్ ఓపెన్ అయ్యేది కాదు, ఫ్రీ ఫైర్ ఉండేది అది ఎట్టగో మనం గూగుల్ నుంచి ఆటల్లో నుంచి మరి ఫ్రీ ఫైర్ వస్తుంది అన్నారు కానీ వచ్చిందో రాదు. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ లైట్ అనేది ఒకటి అనౌన్స్ చేసేసారు. మరి సెకండ్ పార్ట్లోకి వెళ్ళే సెకండ్ ఫ్యాక్ట్లోకి వెళ్ళేదానికి మీకు తెలిసినంతవరకు రోజుకి ఫ్రీ ఫైర్ ఎంతమంది ఆడతారు తెలుసా, మీకు తెలిసినంతవరకు ఎంత బ్రో, మీకు తెలిసినంతవరకు సుమారు మీరేమనుకుంటారు ఒక 10 కోట్ల మంది అట్టా మామూలుగా అనుకోండి. మామూలుగా రోజుకి ఎంతమంది ఆడతారు తెలుసా, 5 మిలియన్ మంది ఆడతారు బ్రో. 5 మిలియన్ అంటే చెప్తానండి, నేనేం కనుక్కోవాలి లెక్కేసి చెప్తానండి. 1 మిలియన్ నేనేంటంటే సర్లే బ్రో, ఎన్ని ఎందుకు లెక్క వేసి చివరిలో చెప్తాను, ఇప్పుడు లెక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయను బ్రో ఎంతో 5 మిలియన్ మెంబర్స్ అంటే 5 మిలియన్ 50 మిలియన్ బ్రో, 50 మిలియన్ బ్రో, 50 మిలియన్ మెంబర్స్ రోజు ఫ్రీ ఫైర్ ఆడతారు ఇంట ఆన్లైన్లో. మరి ఎట్టాగో మన సరే థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసి మన ఫ్రీ ఫైర్ ఆడతారు కదా ఎక్కువ మంది, ఈ ఫ్రీ ఫైర్ ఏ కంట్రీలో డెవలప్ అయింది అనుకుంటున్నారు చాలామంది ఏమనుకుంటారు, ఇండియా ఒకటేనా నేనా సర్వర్ ఏదో అనుకుంటారు. నిజానికి ఏదైందో తెలుసా, రష్యాను బ్రెజిల్ ఎక్కువ మంది డౌన్లోడర్స్ అక్కడనే ఉన్నారు ఇప్పుడు మన ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు అంటే సర్వర్లో. తర్వాత రష్యా ఆడిన తర్వాత మన ఇండియన్ సర్వర్ అయి ఉన్నాయి. అలాగే ఫోర్త్ ఫ్యాక్ట్ వచ్చేసేసి మన ఉన్న యూట్యూబర్లో ఫ్రీ ఫైర్ యూట్యూబర్లలో ఎక్కువ మంది యూట్యూబర్లు ఎవరు, ఎక్కువ రిచెస్ట్ యూట్యూబర్స్ ఎవరంటే మన తెలుగు కమ్యూనిటీలోనే బ్రో. ఫిఫ్త్ ఫ్యాక్ట్ వచ్చేసేసి ఇది చివరి ఫ్యాక్ట్, ఫ్రీ ఫైర్ ముందా పబ్జి ముందా అన్నారు కదా, పబ్జి ముందు కానీ ఫ్రీ ఫైర్ ఫస్ట్ అర్థం కాలేదా, ఫస్ట్ పబ్జి రిలీజ్ అయింది ఇందులో పీసీలో రిలీజ్ అయింది, ఫ్రీ ఫైర్ రిలీజ్ అయింది పీసీలోనే రిలీజ్ అయింది సెకండ్లో. కాకపోతే ఫ్రీ ఫైర్ వాడు ఫస్ట్ ఈ ప్లేస్టోర్లో వదిలేడు బ్రో. ఫ్రీ ఫైర్ వాడు వదిలిన తర్వాత 2017లో వదిలేడు, తర్వాత పబ్జి వదిలేడు ఫోన్లోకి. ఈ తర్వాత 6 ఫ్యాక్ట్ వచ్చేసేసి 6వది 7వది బ్రో మరి నాకు గుర్తులేదు, లోకేష్ గేమర్ విబ్యాచ్ పోయిందని ఒక వీడియో చేశారు చూసా, ఆగండి చూపిస్తాను. ఇప్పుడు అదంతా వద్దు, పాయింట్కి వద్దాం.
అసలు ఏంటంటే మొత్తం లోకేష్ గేమ్లో స్క్రిప్ట్ బ్రో, స్క్రిప్ట్ చేసుకున్న ముందలే అట్టా వీ బ్యాచ్ పోయిందని అట్ట మామూలుగా వీ బ్యాచ్ పోయిందంటే ముందలే లోకేష్ గేమ్ తెలియకుండా ఉన్నదా అది? ఎందుకు ఇప్పుడు చూద్దాం ఉండండి. ఎందుకంటే వీడియో మొత్తం నవ్వుకుంటా చేసాడు లోకేష్ గేమర్, వీడియో మొత్తం నవ్వుకుండా చేసాడు. అలాగే ఇంకొక తెలియంది ఏంటంటే ఆ రెండు కంప్యూటర్లు పగల కొట్టాడు, చూసారా? ఆ రెండు కంప్యూటర్ పనిచేస్తలేదు బ్రో ముందలే, అందుకని ముందలే వీళ్ళు యూట్యూబర్లు లేతే కంప్యూటర్లు లేతే మరి మధ్యలో ఉన్న కంప్యూటర్ని పగల కొట్టేవాడుగా రెండు పనిచేయని. అలాగే వీడియో చేస్తాం కానీ నవ్వుకుంటా చేశారు, చూసారా? మామూలుగా వీబీహెచ్ పోతే తెలియదా? అలాగే వాళ్ళ ఫ్రెండ్ నేను వీబీహెచ్ పోయింది, నువ్వు ఇంకా డైమండ్స్ కింగ్ కాదు ట్యాంక్ కాదు అని అట్ట మామూలుగా అన్నందుకు అట్ట మ్యాసేజ్ వెళ్ళి అదంతా స్క్రిప్ట్ బ్రో. మామూలుగా నేను ఎవడైనా ఇంట్లో ఉన్న కంప్యూటర్ని పగల కొట్టుకుంటాడు, కానీ ఒకసారి లోకేష్ గారు నిజంగా కంప్యూటర్ పగల కొట్టాడు. ఒకసారి బన్నీ MP40 కోసం డైమండ్స్ చెప్తుంటే ఎన్నో లక్షల డైమండ్ ఖర్చు చేస్తామని రాలేదని కంప్యూటర్ కూడా పగల కొట్టాడు బ్రో. అది నిజం బ్రో, ఎందుకంటే వీడియో మధ్యలో లైవ్లో అని చెప్పి చేశాడు కాబట్టి. ఇదంతా ఫేక్. ఈ ఇప్పుడు మీరు ఈ ఫ్యాక్ట్లు కానీ నచ్చినాయి అంటే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బ్రో వీడియో నచ్చితే. మరి మీకు ఈ వీడియోకి సబ్స్క్రైబర్ని బట్టి నెక్స్ట్ ఫ్యాక్ట్లు చేయాలా వద్దా అన్నది అనిపిస్తారు బ్రో. నేను మీరు లాస్ట్ 3-4 డేస్ నుంచి కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబర్స్ ఏ కంటెంట్ ఇస్తే అదే చేస్తున్నాను బ్రో, నేను సొంతంగా ఏం చేస్తాలో. అలాగే ఇంక కొత్త కంటెంట్లు ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో ప్లీజ్.